నా పేరు షేక్ మస్తాన్, నన్ను ఆరా మస్తాన్ అని పిలుస్తుంటారు. నా కంపెనీ పేరు ఆరా, ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా కంపెనీ పేరు. ఆరా అనేటువంటి పేరుతో గత 12 సంవత్సరాలుగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పోల్ సర్వేసు అలాగే పోల్ మేనేజ్మెంట్ యాక్టివిటీలో ఉంది నా కంపెనీ. ఆరా అనేటువంటి పేరుతో మీరు ఆంధ్ర తెలంగాణలో అనేక ఎన్నికల్లో మా ఫలితాలను, మా ఎగ్జిట్ పోల్ కానివ్వండి, పోస్ట్ పోల్ కానివ్వండి, సర్వే రిపోర్ట్స్ను చూసుంటారు. 2008 నుండి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ఎన్నికలో ఖచ్చితమైనటువంటి సర్వేని ఇవ్వడంతో పాటుగా అలాగే కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కూడా మా సంస్థ సర్వేలు నిర్వహించి ఖచ్చితమైనటువంటి సర్వే రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనం ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి సాధారణ ఎన్నికల యొక్క పోలింగ్ యొక్క ఈరోజు కలవటం, అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగినటువంటి ఎన్నికలు, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా ఈరోజు కేవలం మేము మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి శాసనసభ స్థానాలు ఏ పార్టీకి ఎన్ని వస్తాయి, అలాగే పార్లమెంటు స్థానాలు ఏ పార్టీకి ఎన్ని వస్తాయి, ఏ పార్టీకి ఎంత ఓటు శాతం రాబోతుంది అనేటువంటి విషయాన్ని ఆరా సంస్థ వైపు నుండి నేను మీ ముందు తెలియపరచబోతున్నాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు కొత్త రాష్ట్రంలో అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తికి రాజ్యాధికారాన్ని కనుక అప్పగించినట్లయితే రాష్ట్రం బాగుపడుతుందని ఆంధ్ర ప్రాంత ప్రజలు భావించడం, ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో, జనసేనతో కలిసి పోటీ చేయటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. సో ఆ పోటీలో మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ కూటమి 108 స్థానాలను, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలను కేవలం 2% కంటే తక్కువ ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారాన్ని కోల్పోవడం లాంటి విషయాలన్నింటినీ మనందరం చూశాం. ఆ తర్వాత క్రమంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తన మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ నుండి విడిపోవటము, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి నుండి బయటికి వెళ్ళిపోవటము, ఇటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ సమీకరణాల తరువాత ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద నిర్మాణం చేసినటువంటి ఒత్తిడి కానివ్వండి, ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి పై చేయి సాధించడం కానివ్వండి, ఇటువంటి అనేక కీలకమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మీదట 42 రోజుల క్రితం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మా పోస్ట్ పోల్ సర్వేను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేజిక్చుకోబోతా ఉంది. ఎన్నికల ఏదైతే 11 తేదీ పోలింగ్ అయిన తర్వాత ఒక 3 రోజుల సమయాన్ని ఇచ్చి ఆ తర్వాత నిన్న సాయంత్రం వరకు 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 1000 శాంపిల్ చొప్పున సెలెక్టెడ్ శాంపిల్ మెథడాలజీలో మేము సెలెక్టెడ్ ర్యాండమైజేషన్ మెథడాలజీలో మేము శాంపిల్స్ని తీయడం జరిగింది. ఈ శాంపిల్స్ని తీసిన పిదప ఈ 175 నియోజకవర్గాల యొక్క రిపోర్టును తయారు చేయడం జరిగింది. ఈ 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 119 నియోజకవర్గాల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ఉన్నది. ఆ 119తో పాటు మరొక 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాకేదైతే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటాం, 3% మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లోపల అంటే 3% కంటే తక్కువ ఆధిక్యతతో ఇంకొక 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అయితే 18, 19 ఇంత మేము శాస్త్రీయంగా సర్వే చేసి ఇంత వేరియేషను, ఇంత గ్యాప్ ఇవ్వలేం కాబట్టి 126 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్నాయని, అలాగే 47 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి రానున్నాయని, జనసేనకు 2 స్థానాలు ఇస్తూ దాంట్లో ఇందాక నేను చెప్పినటువంటి ఈ మినిమం ఏదైతే మార్జిన్ ఏదైతే తక్కువగా ఉన్నదో ఈ తక్కువ మార్జిన్ని ప్రిడిక్ట్ చేయడంలో 3% కంటే తక్కువ ఉన్నప్పుడు ఎవరమైనా దాన్ని ప్రిడిక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. 3% సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత ఉన్నప్పటికీ రేపు వచ్చే ఫలితాల్లో ఆ 3% ఉంటుంది లేదా ఉండదు అని చెప్పలేనటువంటి పరిస్థితి. దాంతో మేము 126 స్థానాలకు గాను ప్లస్ ఆర్ మైనస్ 9 మేము మార్జిన్ తీసుకోవడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సీటు షేర్ ఏదైతే ఉందో
అది సుమారుగా 135 స్థానాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క ఓట్ షేర్ ఏదైతే ఉందో 47+ or -9 ఇవ్వటం, అలాగే జనసేనకు సంబంధించినటువంటి 2 సీట్లు +or -1 అంటే 1 నుండి 3 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్న సంగతిని ఆరా పోస్ట్ పోల్ మీకు తెలియజేస్తా ఉంది. అలాగే పార్టీల వారిగా ఓటింగ్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48.78% యొక్క ఓట్లను, అసెంబ్లీ ఓట్లను ఏదైతే అసెంబ్లీ సీట్లకు వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే 48.78% ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్నాయి. అలాగే 40.15% ఓట్లు తెలుగుదేశం పార్టీకి రానున్నాయి. 7.81% ఓట్లు జనసేనకు రానున్నాయి. ఇతర పార్టీలన్నిటికీ అలాగే 120 కలిపి 3.26% ఓట్లు రానున్నాయి. దీనికి కూడా ఇందాక నేను చెప్పినటువంటి ఈ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి +or -3%, తెలుగుదేశం పార్టీకి +or -3%, జనసేనకి +or -2%, అదర్స్కి +or -2% తీసుకోవడం జరిగింది. అంటే సుమారుగా మేము చెప్పినట్టుగా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ని వదిలేసి 48.78, 40.15 వచ్చినా కూడా సుమారుగా 8.5% అత్యధికంగా తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీకి ఓట్లు ఎక్కువగా రానున్నాయి. అలాగే పార్లమెంటు సీట్ల విషయానికి వస్తున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 పార్లమెంటు స్థానాలను, తెలుగుదేశం పార్టీ 3 పార్లమెంటు స్థానాలను గెలుచుకోనున్నదని మా పోస్ట్ పోల్ సర్వేలో తేటతెల్లమైనది. ఈ 22 స్థానాల్లో కూడా +or -2 అంటే సుమారుగా 20 నుండి 24 పార్లమెంటు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే 1 నుండి 5 వరకు తెలుగుదేశం పార్టీ వరకు మేము 22-3 ఫిగర్స్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది +or -2 సీట్స్తో కలిపి. అలాగే జనసేన ఎటువంటి సీట్లను ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్లమెంటు స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదు. టీడీపీ 3 ఇచ్చాము +or -2. అలాగే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంటే మీ అందరికి తెలిసిందే, కులాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత రాజకీయాల్లో అత్యధికంగా ఉంటుంది. సో తెలంగాణ ప్రాంతంలో ఆ స్థాయిలో లేనప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా కుల ఆధారితంగానే గ్రామాల్లో మరీ ముఖ్యంగా రైతులు లేదా పల్లెటూళ్ళల్లో ఈ కులం ఆధారితంగానే పార్టీలు వర్గాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మా సంస్థ కులాల వారీగా ఏ కులం యొక్క ఓట్లు ఏ పార్టీకి పండున్నాయో ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక 15 కులాలను మేము తీసుకున్నప్పుడు కాపు కమ్యూనిటీ, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఆ కమ్యూనిటీ నుండి ఒక రాజకీయ పార్టీని ఈరోజు నడుపుతూ ఉన్నారో అటువంటి కాపు కమ్యూనిటీ నుండి వైఎస్ఆర్సీపీకి 47.3% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 39.39% ఓట్లు, జనసేనకి 12.41% ఓట్లు, ఇతరులకు 0.9% ఓట్లు రానున్నాయి. అలాగే రెండవ కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి 73.80% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 21.79% ఓట్లు, జనసేనకు 2.91% ఓట్లు, ఇతర పార్టీలకు 100 వంటి వారందరికీ కలిపి 1.50%. అలాగే ముస్లిమ్స్ 57.96 వైసీపీ, 37.75 టీడీపీ, 3.61 జనసేన, 0.68 అదర్స్. అలాగే కమ్మ సామాజిక వర్గం 28.37 వైఎస్ఆర్ కాంగ్రెస్, 67.11 తెలుగుదేశం పార్టీ, 3.40 జనసేన, 1.12 ఇతర పార్టీలు. అలాగే మాలా సామాజిక వర్గం 62.45 వైఎస్ఆర్ కాంగ్రెస్, 31.57 తెలుగుదేశం పార్టీ, 4.28 జనసేన పార్టీ, 1.70 ఇతర పార్టీలకు రానున్నాయి. అలాగే మరొక ప్రధాన సామాజిక వర్గం అయినటువంటి మాదిగ సామాజిక వర్గం నుండి 56.94% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 36.74% ఓట్లు తెలుగుదేశం పార్టీకి, 4.86 ఓట్లు జనసేన పార్టీకి, 1.46% ఇతర పార్టీలకు రానున్నాయి. అలాగే బీసీల్లో ప్రధాన కులమైనటువంటి యాదవ సామాజిక వర్గం నుండి 49.49% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 44.34% ఓట్లు టీడీపీకి, 3.90 జనసేన, 2.27 ఇతరులకు రానున్నాయి. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ.
Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.